ఓటమి భయంతోటే పచ్చపార్టీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూర్వకంగా రాళ్లదాడి చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ నక్కల లీలాకుమార్ అన్నారు. ఒంగోలులోని గోపాలనగరంలోని ఆమె నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో మీరా కుమారి, యాంటోని రాజ్, లీలారాణి, నిర్మల, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. జగనన్నపై జరిగిన దాడిని ఖండించాలి, శిక్షించాలి, 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 శిక్షించాలి. జగనన్నపై జరిగిన దాడిని ఖండించాలి. నిన్న జరిగినటువంటి జగనన్న బస్సు యాత్రలో భాగంగా ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాము. ముఖ్యంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, గతంలో కూడా ఇలాగే కోడికత్తి గురించి మాట్లాడారు. ప్రజానాయకుడు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చాడు, ప్రజారంజకంగా పాలన ఎలా చేశాడు అనేది ప్రజలకు తెలుసు. ఈరోజు టీడీపీ వాళ్ళు అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన మీద జరిగినటువంటి దాడిని అది ఎంతో ఒక 20-30 కిలోమీటర్ల వేగంలో దూరంతో జరిగినటువంటి ఒక గన్తో ఇది చేసినట్టుగా ఉంది, షూట్ చేసినట్టుగా ఉంది. కావాలనే దురుద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయి ఆయన మళ్ళీ 2024లో సీఎం అవుతారనుకున్నారో దాన్ని వాళ్ళు ఇదొక దుష్ప్రయోగంలా భావించి వాళ్ళు చేశారు. ఆయన మీద ఎన్నో దాడులు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా చేస్తేనే మన టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రకరకాలుగా ఎన్నో పథకాలను అమలు పరుస్తూ ఉన్నారు. దానికి టీడీపీ నాయకులు వారి యొక్క గూండా రాజకీయాన్ని ప్రదర్శించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మహిళల పట్ల కూడా దురుసుగా వ్యాఖ్యానించటం, మహిళలను కొట్టడం, మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడటం, ఇవన్నీ కూడా వాలంటీర్ల మీద అఘాయిత్యాలు, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి టీడీపీ నాయకులను శిక్షించాలి. ఎవరైతే ఈ జగనన్న మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద కూడా కంటికి రెటీనా దగ్గరకు గాయం అవటం చాలా బాధాకరమైన విషయం. అది ఇద్దరు నాయకులకు తగిలింది అంటే ఒక వ్యక్తి మామూలు సాధారణంగా వేసేటువంటి రాయి వేస్తే ఎటువంటి ఫోర్స్లో ఉంటుందో, అది కాకుండా ఇంకొంచెం మంచి ఫోర్స్లో జరిగింది అంటే దాన్ని టార్గెట్ చేసి మరీ చేశారు ఇది. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో, ఎవరైతే ఆయన మీద దాడి చేశారో, ఈ టీడీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ వాలంటీర్ల మీదను మరియు మహిళల మీదను అనేక రకాలుగా అన్నదమ్ముల మీదను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీదను అనేక రకాలుగా రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆ నాయకులను కూడా టార్గెట్ చేసి వారి మీద లేనిపోయిన నిందలు మోపుతూ వారిని ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు, దుష్ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు బుద్ధి చెప్తారు. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టి మరియు ఈ ప్రజలైతే ఏదైతే ఉన్నారో ఆయన్ని సీఎం చేసుకోవడానికి ఎంతో సుముఖంగా ఉన్నారు. మాకు అటువంటి నాయకుడు కావాలి, ప్రజానాయకుడు కావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. పెన్షన్లని పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లను కూడా అడ్డుకొని ముసలి వాళ్ళని వృద్ధులని కూడా చూడకుండా వాళ్ళని సచివాలయాలకు పెన్షన్లు ఇచ్చే విధంగా హైకోర్టుకు వెళ్ళి తీసుకొచ్చారు. అది కూడా హేయమైన చర్యగా భావిస్తున్నాము. ఇలాంటి అపవాదులు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చేస్తే మేమేదో గొప్పవాళ్ళం అవుతాం అనుకొని మీ నాయకులు, మీ యొక్క సెకండ్ గ్రేడ్ నాయకులు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా దీన్ని గమనించాలి. మీరందరూ కూడా దీన్ని పెద్ద సాహసోపేతంగా భావించి ఆడవాళ్ళ మీద చేసే అఘాయిత్యాలను కూడా మీరు మానుకోవడం సరైన పద్ధతి. మీ పద్ధతిని మార్చుకొని మీకేం కావాలో మీరు చేసుకోండి ఆ పనులు. అంతవరకే కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం మన నైజం కాదు, మన సంస్కృతి కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒంగోలు నియోజకవర్గం వాసన్న కానీ మాకు ఇటువంటి సంస్కృతి నేర్పలేదు. బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద, వాసన్న మీద వచ్చేటువంటి వ్యాఖ్యలు కూడా ఆపడం మంచిది. కావ్య గారి మీద కూడా రకరకాలుగా మాట్లాడారు. ఒక మహిళని చూడకుండా ఆవిడ అన్న వాళ్ళ కోడల్ని అసభ్యకరమైన పదజాలతో మాట్లాడి మరియు వాళ్లే క్రియేట్ చేసి ఏదో పెద్ద ఇది చేద్దామని చెప్పి చూశారు. అది కరెక్ట్ అయిన వైఖరి కాదు.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఒక ప్రజల్లోకి ఒక నినాదం మాత్రమే తీసుకెళ్తుంది, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధానాలు టీడీపీ నాయకులు మాత్రమే చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రజారంజకంగా మాకు వైఎస్ఆర్సీపీనే మాకు కావాలి అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రజల్లో ప్రతి ఒక్క పథకాలు కూడా అమలు అయినాయి, వాటికి ప్రజలు నిరాజనం పడుతున్నారు. వాసన్నే మాకు నాయకుడిగా కావాలంటున్నారు. గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి మంగళహారతులతో ఆహ్వానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ 2024లో దాదాపు ఒంగోలు నియోజకవర్గం నుంచి 35,000 మెజార్టీతో పైచీలకు అన్న గెలుస్తారని మా అంచనా ఉంది. దాన్ని అడ్డుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఇక్కడ ఎవరైతే ఉన్నారో, దామచర్ల జనార్దన్ గారు కానీ వాళ్ళ యొక్క మరలా జనసేన నాయకులు కానీ పొత్తు పెట్టుకున్నటువంటి నాయకులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖచ్చితం. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అది జరిగేది వైఎస్ఆర్సీపీనే గెలిచేది 2024 వైఎస్ఆర్సీపీనే. వాసన్న గెలుపు ఉంటుంది. జై వాసన్న, జై జై జగనన్న. ఇప్పుడు జగనన్న పేదల కోసం పోరాడుతూ ఉంటే మరి ఈ టీడీపీ వాళ్ళకి ఏమైందో, అసలు ఎందుకు వాళ్ళకి కన్నుగుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు జనాభా అభిమానులు రావడం అది ఎవరి వల్ల సాధ్యం అంటే జగనన్న వల్లే సాధ్యం. ఎందుకంటే జగనన్న మీద అభిమానంతో ఆ జనాలు అనేది జగనన్నకు నీరాజనం పట్టడం కోసమే వాళ్ళు వస్తున్నారు. వస్తున్నప్పుడు ఈ టీడీపీ వాళ్ళకి ఎందుకో అంత కళ్ళు కుడుతున్నాయి అనేది అది సహించలేని విషయం అయితే అని నేను చెప్తున్నాను. అన్న పేదల కోసం, జగనన్న పేదల కోసమే పోరాడుతున్నాడు. మళ్ళీ వచ్చేది కూడా జగనన్నే. 2024లో గుర్తుపెట్టుకోండి, వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. నా తరపున చెప్పుకునేది ఏంది అని అంటే, మీకు ధైర్యం ఉంటే, మీ టీడీపీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు జనాల్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రతి ఒక్క ఇంటికి మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, ప్రతి ఒక్క ఇంటికి 4-5 పథకాలు అయితే వచ్చేవాడిని, దానికి ప్రూఫ్ నేనే. ఎందుకంటే ఇటీవల కాలంలో వాలంటరీగా నేను చేస్తున్నాను. వాలంటరీగా చేసినప్పుడు చాలామందికి, పేదలకి, ముసలోళ్ళు అయితే కావచ్చు, భర్త లేని వాళ్ళు అయితే కావచ్చు, నడవలేని వాళ్ళు, ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందికి నా చేతుల మీదగా 5 గంటలకి మా జగనన్న ప్రభుత్వంలో నేను తీసుకోబోయి అందరికీ ఇంటింటికి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే చేయూత కావచ్చు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి వాహనమిత్ర కావచ్చు, ప్రతి ఒక్క పథకం ఒక్కొక్క ఇంట్లో అందింది. అది ఎవరి వల్ల సాధ్యం అని అంటే అది మా జగనన్న వల్లే. అక్కడ పైన జగనన్న రావాలి, కింద మాకు ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో వాసన్న రావాలి. దీనికి సంబంధించి ఒకటే చెప్పుకుంటున్నాను, మీరు ఇట్లాంటి అఘాయిత్యాలు పాలు పడకుండా మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని ఒక్కసారి నేను విన్నవించుకుంటున్నాను. మొన్న బస్సులో దాడి జరుగుతున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ధైర్యంగా ఎదుర్కోలేక చాటు దెబ్బలు కొడుతున్నారు. 2011లో కూడా కత్తిది అట్లా చేశారు, అయినా మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ ఇది దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనుషులంతా చూసినా, మనుషులు ఏమైనా కానీ ప్రజల ఓటుతోనే సమాధానం చెప్తారు. ఆ సంగతి మాకు బాగా తెలుసు. ఆయన దేవుని యందును, మనుషుల యందును, జ్ఞానమందు, చదువు యందు వర్ధిల్లుతూ తల్లిదండ్రుల భయంతో పెరిగిన జగనన్నను చూసి అట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళ నాన్న లేకుండా చేశారు, కానీ అతను కూడా లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ దేవుడు చూస్తా ఊరుకుండడు. ఎవరైతే వాళ్ళు అట్లా చేశారో వాళ్ళని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. మనుషులు శిక్షించకపోయినా కానీ సింహము నా ఒక అడుగు వెనకేసిందంటే 4 అడుగులు ముందుకు దూకటానికి. కానీ ఇదంతా మాకు ప్లస్ పాయింట్ అవుతుందని మాకు తెలుసు. 2019లో కూడా కమ్మపాలెంలో ఎంత గందరగోళం సృష్టించారో అది మాకు ప్లస్సే అయింది. ఇప్పుడు కూడా మాకు ప్లస్సే అవుతుంది. వచ్చేది జగనన్న అన్ని పథకాలు తీసుకుంటూ మళ్ళీ ఆయన ఇచ్చే పథకాలన్నీ కావాలి. కానీ ఇట్లా చాటుచాటుగా రాళ్ళ దెబ్బలు, కత్తులతోటి దాడులు చేయటం మీకు అవసరమా? అట్లా మొన్న గీతాంజలి విషయంలో లట్టగా చేశారు. గీతాంజలిని పొట్టలం పెట్టుకున్నారు చిన్న బిడ్డలు ఇద్దరు. అయితే వాళ్ళ బిడ్డల ముసురు కూడా తప్పకుండా తగులుతుంది. సుజాత నగర్ 37 డివిజన్లో ఏం చేశారు? ఓటు అడగటానికి వెళ్తే హక్కు, అడిగే హక్కు మా వాళ్ళకుంది. లేదంటే లేదని చెప్పండి, లేదని తలుపులు వేసుకోండి, లైట్ ఆపేసుకోండి. ఎవరైనా అడుగుతారా మీరు తలుపులు కొడతారా? అట్లా ఏం చేయలేదు కదా. మీరు అసలు వాసన్న గారి ఫ్యామిలీలో ఆ అమ్మాయికి జరిగిన విషయము, కావ్యమ్మ గారు జరిగిన విషయం చాలా దుర్భాషం అనమాట. అయితే అడగటానికి వెళ్ళింది ఓటు, మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదు చెప్పండి. అయితే అట్లా కాకుండా దుర్భాషలు ఆడటము, వాలంటరీ ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి, 5th మంత్ కడుపుతో ఉన్న అమ్మాయిని తోసేసి ఆ అమ్మాయి మీద అనవసరంగా అమ్మాయిని దెబ్బలాడితే ఆ అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది. కానీ దేవుడు చూస్తూ ఊరుకుండడు, తప్పకుండా శిక్షిస్తాడు. అది మీరు చూస్తూ ఉంటారు తర్వాత. ఆ దెబ్బ ఏంటో జనాలు, ప్రజలు గమ్మునున్నారు. ఎందుకంటే
ఓటుతో సమాధానం చెప్తారు రేపు. అది ఇది కంపల్సరీ జరుగుతుంది. కానీ ఇలాంటి అన్ని దాడులు ఎన్ని జరిగినా కానీ వచ్చేది వైసీపీయే. అక్కడ జగన్ అన్న వస్తాడు, ఒంగోల్లో వాసన్న వస్తారు. జై జగన్ అన్న, జై వాసన్న.